అయ్యా మా కొడుకుని ఎవరైనా కాపాడండి బాబు. తాలూకాలు మండలాలు డివిజన్లు డిస్ట్రిక్ట్లు ఢిల్లీ మెడిస్కోలు కుజ్జంతనే హెల్ప్ అన్న పిలుపు వినిపిస్తే అవతలోడి దుమ్ము దులిపేదాకా మన కలుపు ఉండదు. నో రిలేషన్ ఫీలింగ్స్ నో రీజనల్ ఫీలింగ్స్. ఇంగో సరుకు వచ్చింది తమ్మి. ఆయనే శేషు మనకు లిక్కర్ సప్లై చేస్తా ఉంటాడు. తమ్ముడు దేవదాస్ అని మన షాప్లో పనిచేయనీకి వచ్చినాడు. ఏమ్రా తక్కువకి కేసినావు? వైన్ షాప్ లో పని చేయనీకి వచ్చినావా లేక సాఫ్ట్ ఉద్యోగం చేయనీకి వచ్చినావా? చల్ టక్ది తీయబ్బే. యేషు నీ పని చూసుకోవయ్యా. రే అన్లోడ్ చేయండి రా. ఏమిరా మూత్రం వచ్చినంత ఆత్రము? తరుకు మెల్లది అన్నా ఇది కల్తీ మందు. మమ్మీబే పక్కన పబ్లిక్ ఉన్నారు అన్నా ఇది కల్తీ మందు. ఎట్టా చెప్తున్నావు నువ్వు? అన్నానికి నా గురించి తెలుసు. స్మెల్ చూసి ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంతో చెప్పేస్తా. ఇది 100% ఎన్ఎస్ఏ నాన్ రెక్టిఫైడ్ స్పిరిట్ మొత్తం కల్తీ. కేశు నీకు చాలా సార్లు చెప్పినాను నా షాప్లో కల్తీ మందు అమ్మనని. మర్యాద చెప్తున్నాను దించిన సార్కి తూపో. ఒక్కసారి లోడ్ నా గేట్ దాటితే రీలోడ్ అయిన రికార్డే లేదు. ఈ సిటీ మొత్తానికి లిక్కర్ సప్లై చేసేది నేనే. ఎవ్వడికి లే నొప్పి నీకెందుకు బే? నేనున్న చోట మాత్రం కల్తీ లిక్కర్ అమ్మడం జరగదు. ఏం చేసుకుంటావు చేసుకో. డీజిల్తో నడిచే బండ్లను చూసుంటావు, పెట్రోల్తో నడిచే బండ్లను చూసుంటావు, ఇది లిక్కర్తో నడిచే బండి. కుత్తితే అడ్రస్ ఉండదు. రోజే కాదు ఏ రోజైనా సరే ఆఖరి దెబ్బ నాదే. కానీ అన్నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, అన్న తోటి ఉండసే ఊరికి ఎటు యువసిన. అయ్ తులసాకులు జస్ట్ పాజ్. ఇప్పుడు స్మెల్ రాదు. దేవదాస్ గారు రండి రండి, ప్లీజ్ కమ్ రండి. హలో రండి, టిఫిన్ చేద్దాం రండి.
అయ్యో పర్లేదండి చేసారు రండి కలిసి చేద్దాం రండి హాయ్ దేవదాస్ గారు యాక్చువల్లీ ముందే వచ్చానండి కాకపోతే సువాసన గారి పేషెంట్స్ వచ్చారని బయట వెయిట్ చేశాను వాళ్ళ పేషెంట్స్ కాదు దేవదాస్ గారు చిల్లర రౌడీలు అనే పదానికి పేటెంట్లు మాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మన ఇంటికి రౌడీలు వచ్చి వార్నింగ్ ఇచ్చారా మీరెందుకు వదిలిపెట్టారండి కొట్టాల్సింది కదా వాళ్ళని ఏం చేస్తారు మా అమ్మగారు నాన్నగారు ఆర్ఎస్ఎస్ లో పనిచేశారండి మా అమ్మగారి చేతిలో కర్రుంటే అలా పాతిక మందిని కొట్టి పడేస్తారు అంతే నిజమా వచ్చిన ఐదారుగురే అండి అయ్యో ఆ మాత్రం దానికి మా అమ్మగారు ఎందుకండి మా చెల్లెలు గారు చాలు ఈవిడేం చేస్తుంది మా చెల్లెలు గారు మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అండి ఒక్కసారి ఊ అని గాల్లోకి ఎగిరిందంటే ఐదుగురు మట్ట శాంతే మా చిన్నమ్మయ్య గారు ఆవేశిత గారు ఆవేశిత బాబు మీరు ఆ బాబును కాపాడారు చూసారా నేను ఫిదా అయిపోయింది ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఉండాల్సిన మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ బంధం లేని వారిపైన మీరెంత బాధ్యతగా ఉంటే ఇంకా నా అనుకున్న వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో ఎక్కడ పని చేస్తున్నారు బాబు వైన్ షాప్ లో వైన్ షాప్ వైన్ షాప్ లో కదండి యాప్ లో వైన్ యాప్ లో పని చేస్తున్నా వైన్ షాప్ యాప్ ఏంటి బాబు ఇదంతా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చుగా మారిపోదు అంకుల్ మారిపోదు మారిపోదు అబ్బో కష్టం వెళ్తా సువాసన గారు మీరు మంచి రోజు చూసుకుని మా ఇంట్లో కుడికాలు పెట్టాలండి అంటే మా అమ్మకి నడుం పట్టేసింది మీరు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అని దానికి కుడికాలు పెడితే ఏం సరిపోతుందండి రెండు కాలు పెట్టాలి కదా పెట్టేసుకుందాం దానికి ఎప్పుడో ఎందుకండి ఇప్పుడే వస్తాను పదండి ఇదే మైలండి అమ్మా నమస్తే ఆంటీ గారు సువాసన అని తను మన అంటే నీకు నడు నొప్పి కదా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సువాసన నీకు ట్రీట్మెంట్ చేద్దామని ఏంటి ఇల్లంతా ఒక రకమైన స్మెల్ వస్తుంది మ్యాన్షన్ హౌస్ అని కొత్త స్ప్రే వచ్చింది వాడుతున్నా బాలేదు దేవదాస్ గారు మా అక్కగారు ఎక్కడ నొప్పుతున్నారు మీ అమ్మగారు ఎక్కడ రియాక్షన్ ఇస్తున్నారు చూస్తున్నా మీకే అర్థమవుతుంది చేస్తున్నా ఆవిడకి అర్థం కావట్లేదు అంటారా ఏదో అలా కనెక్ట్ అయింది కానివ్వండి అంకుల్ గారు చిన్న పైనే అండి తగ్గిపోతుంది ఏంటండి రూమ్ అంతా బాటిల్సే ఉన్నాయి ఆ బాటిల్స్ తోని రూమ్ అంతా డెకరేషన్ చేసావమ్మా బాగుంటుం బాగలేదా బాగుంది అంకుల్ గారు నాకు తెలుసు నాకు తెలుసు అందుకే డెకరేషన్ చేసావ్ పాప గారు ఎంత బాగున్నారు పాప గారు కాదమ్మా బాబు గారు నా కొడుకు నా బొంగారం చాలా క్యూట్ గా ఉన్నారు అప్పుడంటే పాలై వాడు మరి ఇప్పుడు నేను కొనిస్తాను ఏంటండి 30 రూపాయల స్ప్రైట్ కోసం 30 కిలోమీటర్లు పరిగెట్టేలా ఉన్నారు ఎక్కండి అది కాదండి ఎక్కండి ఏమవుతుంది రోల్ సాలి నువ్వు ఎక్కడున్నా అర్జెంట్గా బాటిల్ తీసుకుని బయలుదేరరా నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా ఏమైందిరా అవన్నీ చెప్పే టైం ఓపిక ఇప్పుడు నా దగ్గర లేవు మూసుకొని రా బాటిల్ తీసుకొని
ఈ పేషెంట్ కి హార్ట్ బీట్ అప్ అయ్యింది, పల్స్ రేట్ డిప్ అయ్యింది, లివర్ లీవ్ తీసుకుంటుంటే కిడ్నీలు ధర్నా చేస్తున్నాయి. టోటల్ గా బాడీలో పార్ట్స్ అన్ని అవి చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి వేరే వేరే పనుల్లో చాలా బిజీగా ఉన్నాయి. అంచేత అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యకపోతే ఈ పేషెంట్ పని చేయలేదు. ఆపరేషనే అర్జెంట్ గా. అమ్మా ఆయన ఏం చేయొద్దని చెప్పండి అమ్మా, మేము బయలుదేరి వస్తున్నాం. సాయిరామ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు ఆగమంటున్నారు డాక్టర్. నేను ఆగుతానమ్మా, పేషెంట్ ఆగాలి కదా. ఈ లోపల పుట్టొక్కరు పోతే ఆపరేషన్ చేసేయండి డాక్టర్. పాతికేళ్ళగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇందులో అమృతాంజనం క్రోసిన్ టాబ్లెట్లే. అసలు మీ అబ్బాయి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? అసలు వాడికి వచ్చిన ప్రాబ్లం నువ్వయ్యా. అమ్మా నువ్వు వెళ్ళు వెళ్ళు. అరే 90 90 90 90 ml, అరే 90 90 90 90 ml. స్వామియే నమః, శ్రీశైల మల్లికార్జున స్వామియే నమః, యాదగిరిగుట్ట నరసింహ స్వామియే నమః. లేచేశాడు అంకుల్. ఇంచుమించు ఆ డాక్టర్ పరిస్థితి నా పరిస్థితి కూడా. అమృతాంజన్తో అడ్డుబోట్లేంటి, క్రోసన్తో నిలువబోట్లేంటి, అసలు దేవుడికి మొక్కితే దేవదాసులు ఇవ్వడం ఏంటి? దేవదాస్కి చిన్నప్పటి నుంచి కళ్ళు తిరిగి పడిపోయే ప్రాబ్లం ఉందమ్మా. అలా పడిపోయినప్పుడు ఇలా చెయ్యాలి అని అమృతాంజన స్వామి అమృతాంజన స్వామి స్వామి. ఏదైతే దేవదాస్ గారికి ఏం కాలేదు అది చాలు. ఏంటి కాక ఏదే కొత్త? నేను కొత్త, మా సారు కొత్త. ఎవరైనా అదిగో అక్కడ ఉన్నారు. తెలిసిందిరా. హలో దేవదాస్ గారు. కాకులు వచ్చి కరెంటు తీగ మీద వాళ్ళనట్టు మనం వచ్చి ఈయన ముందు ఆగినాం. ఇందులో ఏంటి దేవదాస్ గారు, ఆఫీస్ నుంచా? మీరు ఇక్కడ ఈ మధ్యనే ఏరియా ట్రాన్స్ఫర్ చేశారులేండి. ఏమయ్యా ఇతను చూస్తుంటే తాగుబోతులా కనిపిస్తున్నాడా? వెళ్ళమన సార్, వదమనండి సార్, ఇతను నాకన్నా స్ట్రిక్ట్. సరే నీ సరదా ఎందుకు కాదనాలి, కానీ వదు. ఆ కరోనా వదమంటే ఇస్తేసాడు సార్. దేవదాస్ గారు నేను ఇప్పుడే వస్తాను. సరే అండి. ఊదమ్మా మినిస్టర్ కొడుకు ఇక్కడ. ఊదమ్మా అర్థం కావట్లేదారా, మినిస్టర్ కొడుకు ఇక్కడ. మందు తాగి కార్ డ్రైవ్ చేస్తారా? ఎవరిని గుద్ది చంపేద్దాం? నువ్వు గిట్లా దొరికినావు అనుకో, కాలు గడగాల్సిన చేతులతో కాలర్ పట్టుకుంటాడు రా. దేదాస్ గారు నాకు ఇక్కడ పని ఉంది, మీరు బయలుదేరండి. ఏమోండి లైఫ్ లోకి ఎంటర్ అండ్రోషన్ సెంటర్ నా తిరిది వచ్చేస్తున్నా. హాయ్ సువాసన. హాయ్ సార్. నువ్వు చెప్పిన ఐటమ్ ఇతనేనా? నువ్వు క్లాస్కి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు. దేవా ఇంత జరిగినా నిన్ను మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చానంటే నువ్వు అంటే నాకు ఎంత ప్రేమో అర్థం చేసుకో. ప్రేమించిన అమ్మాయికి నచ్చినట్టుగా ఉండటం అంటే తనకి నచ్చిన పనులు చేయటం కాదు దేవా, నచ్చిన పనులు చేయకపోవడం.
నా కోసం, మన ప్రేమ కోసం, మనం కలిసి బతకడం కోసం నువ్వు ఈ అలవాటును వదిలేస్తావని నమ్మకం నాకుంది దేవా. స్వాసన ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను, విన్న తర్వాత మాట్లాడు. దేవా, వి ఆర్ జస్ట్ 25. ఈ ఏజ్ లో మనం తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. 2 డేస్ లో వస్తాను, సరేనా? హలో, ఇందాక తెలుగులోగా చెప్పాను, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. సార్, ఇప్పుడు మీ ట్రీట్మెంట్ ప్రాసెస్? అది ఇక్కడ 2 విధాలు ఉన్నాయమ్మ. డే అంతా కోచింగ్, ఈవినింగ్ అంతా కోటింగ్. కోటింగ్ అంటే కొడతారా? దంచి కొట్టి దండి మీద ఆరేస్తా. వద్దు సార్, దేవదాస్ గారు చాలా సాఫ్ట్ అండి. సాఫ్ట్ అయినా హార్డ్ అయినా సింగిల్ ట్రీట్మెంట్, ఓకే? డోంట్ వరీ, వెళ్ళు. సార్, సార్! మందులోని గొప్పతనం, మందులోని కమ్మదనం తెలుసుకున్న వారికి మందేరా గొప్పవరం. బెస్ట్ ఫ్రెండ్స్ నేర్పినట్టి అలవాటురా, దాన్ని నువ్వు మర్చిపోతే వాళ్ళనే మర్చినట్టురా. మందు మానవద్దురా. సంగీతాన్ని సాహిత్యాన్ని మందులో ముంచితే దంచి కొట్టి దండి మీద ఆరేస్తా. డాక్టర్ నాదర్ తిన్నా ఇక్కడ. నీ పేరేంటి? దేవదాస్. ఓ, పేరు సార్థకం చేసుకున్నావు. డైలీ ఎంత వేస్తావు? పూటకు 90 ml సార్. ఏ క్వార్టర్ ఇస్తే ఇవా? డాక్టర్ 90 తాగమని. డాక్టర్ 90 ఏమన్నాడా? ఎవడాడు? బేసికల్లీ నేను ఒక ఆథరైజ్డ్ డ్రింకర్ సార్. ఆథరైజ్డ్ డ్రింకరా? ఆథరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికేట్? క్యాస్ట్ సర్టిఫికేట్ చూసినా, ఇన్కమ్ సర్టిఫికేట్ చూసినా, బర్త్ సర్టిఫికేట్ చూసినా, డెత్ సర్టిఫికేట్ చూసినా, ఈ ఆథరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పు తమ్ముడు. లక్ష ఎక్కువైనా పర్లేదు, అది మాత్రం నాకు కావాలి తమ్ముడు. అన్న, ఇది మన స్టేట్ లో పనిచేస్తుందా? నేషనల్ పర్మిట్ కూడా ఉందా? ఓ పని చేయి, అడ్రస్, ఫోన్ నెంబర్ వెళ్ళి తెచ్చుకుంటారు. కూర్చోండి. దంచి కొట్టి దారి మీద ఆరేస్తా. హే రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. మై డియర్ ఆల్కహాల్ ఫోక్స్, హీస్ మిస్టర్ రమేష్. మన దగ్గర క్రాష్ కోర్స్ చేసి వారం రోజులు తిరగకుండా మందు మానేసిన ద గ్రేట్ స్టూడెంట్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఏం చేస్తున్నావు? ఫుల్ వర్క్ లో ఉన్నాను సార్. స్టూపిడ్ ఫెలోస్, చూసారా, వర్క్ లో ఉన్నాడు. ఏ వర్క్ చేస్తున్నావు? పొద్దున ఫుల్ వేస్తున్నా, మధ్యాహ్నం ఫుల్ వేస్తున్నా, నైట్ డబల్ ఫుల్ వేస్తున్నా. రైట్, ఏంటి జోక్ చేస్తున్నా? నేనేమైనా జోకర్నా? ఐఎమ్ ఎ డ్రింకర్, డ్రింకర్, డ్రింకర్. వారం రోజుల్లో మీ చేత మందు మార్పించకపోతే డబ్బులు రిటర్న్ బ్యాక్ అను. గివ్ మీ బ్యాక్ 50,000. డబ్బులు లేవు తాగడానికి, జేబులు కాదు ఇక్కడ. రమేష్, నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి పెగ్గు కాదు కదా, మందు వాసన కూడా చూడలేవు. డబ్బు కోసం అబద్ధం ఆడతావా? ఏ, డబ్బుల కోసం అబద్ధం ఆడి నీలా మోసం చేయను, తెప్పి తాగుతా. అవునా? రై, ఓ ఫుల్ బాటిల్ తీసుకురా. తీసుకురా, తీసుకో. ఏంటిరా, నువ్వు వెళ్ళు. అలా రాధాకి చెప్పట్రా? ఆయేట్రా, డబ్బులు ఇవ్వకపోతే నీ రక్త దేవతా. మై స్టూడెంట్స్, క్లాస్ మొదలు పెడదాం. స్టాప్ ద క్లాస్. లాస్ట్ బ్యాచ్ అన్నారు, క్యాష్ కోర్స్ అన్నారు, బెస్ట్ స్టూడెంట్ అన్నారు. ఆడు చూస్తే తిరిగి వచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు. మీరు మా చేత మందు మానిపిస్తారన్న నమ్మకం మాకు పోయింది. ఓ, మీకు నమ్మకం కావాలా? గాడ్స్, వీళ్ళందరినీ డార్క్ రూమ్ లో తీసుకురండి, నమ్మకం కలిగిద్దాం. ఎవడెవడి దగ్గర ఎంతంత నొక్కావో అంతా గక్కాలి. రేపు పొద్దున కల్లా మరో జన్మ అన్న బోర్డు తీసేలేదో, నీకు మరో జన్మ ఉండదు. ఒక నిమిషం, ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లేదమ్మా. మన దేవదాస్ అనే డ్రింకర్ జాయిన్ అయ్యాడు, బోర్డే మారిపోయింది. దేవదాస్ గాడు ఉండేది ఈ పార్వతీనగర్లోనే. దేవదా
దాస్ పార్వతీ నగర్. రావదాం. అరే ఏంది? దేవదాస్ అంటుండు, పార్వతీ నగర్ అంటుండు. కుంపదీసి వీడు మైలపోలు తీసింది, మన బద్దలు భాసంగా చేసింది. ఒకడైతే కాదు కదా? అరే అన్న, హైదరాబాద్లో మస్తు కాలనీలు ఉంటాయి. ఒక్క పేరుతో ఒక్కో కాలనీలో బొచ్చేడు మంది ఉంటారు. ఆయన నువ్వేందువా బుగ్గులు పడుతున్నావు? నేను ఎందుకు బుగ్గులు పడతా? దేవదాస్ ఇల్లు ఎక్కడ? దేవదాస్ అంటే చేపీట్ ఉండి సినిమా హీరోల కట్ట కట్టుంటాడు గాయనేనా? పర్ఫెక్ట్. ఎక్కడ? అగో గదే ఇల్లు. ఐ లవ్ యు రాజా. మీరెళ్ళి కార్లో కూర్చోండి. ఎందుకన్నా? ఆవేశంలో మీరు వాణ్ణి కొట్టి చంపేస్తే వాడు నన్నెందుకు కొట్టాడో నాకెలా తెలుస్తుంది? అందుకే మీరంతా కార్లో కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నాకెందుకు డౌట్ వస్తుందిరా? ఖచ్చితంగా వాడు వీడు ఒక్కడేరా? అరే అన్న, ఆడీడు ఒక్కడైతే మనం లోపడమైంది కదా. ఒకటే తన్నుకు బయటకు వస్తాడు చూడు. ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు బ్రో. ఎందుకు కొడుతున్నావు? బొజ్జా, నిన్నే పిలుస్తుడు. నాకేం తెలియదు. అరే బొజ్జా, సేవ్ మీ బొజ్జా. చాలా మంచి చూడరా, కార్లో కూసోమని మంచి పని చేసిండు. ప్రేమని చాలా నమ్మాను దేవా. నువ్వు ప్రూవ్ చేసావు నీది అసలు ప్రేమే కాదని. ప్రేమించడం అంటే ఒకరికోసం ఒకరు బతకడమే కాదు, ఒకరికోసం ఒకరు దేన్నైనా వదులుకోవడం. నువ్వు ఆఫ్టర్ ఆల్ మందుని వదులుకోలేకపోతున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ఇంకా ఎన్నో బదులు చెప్తావు. మా అమ్మకి నడుం నొప్పి అని చెప్పిన రోజే నువ్వు అబద్ధం చెప్పావని నిన్ను కట్ చేసుంటే ఈరోజు నేను ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు దేవా. నీ అబద్ధంలో కూడా నాపై ప్రేమ ఉందని భ్రమపడ్డాను చూడు. అక్కడే నేను నీకు ఆలస్యపోయాను. ఆఖరికి వైన్ షాప్లో పనిచేస్తూ కూడా నాతో అబద్ధం చెప్పావు, అన్ని అబద్ధాలు చెప్పావు. ఇంకా చాలు, నిన్ను మార్చాలనుకోవడం నా తప్పు. నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది, కానీ నాతో కలిసి బతకాలన్న ఆలోచన నీలో లేదు. ఐ హేట్ యూ.